హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తాయండి. నిజంగా ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఊరికే సినిమాలు హిట్ అవ్వవు కదా. అలాంటి మన తెలుగు భాషలో ఉన్నాయి, అలానే వేరే వేరే భాషల్లో కూడా ఉన్నాయి. అసలు నిజానికి ఒక సినిమాని ఎందుకు ఇంతలా ఆదరిస్తున్నారు? అదేనండి కేజీఎఫ్ సినిమా గురించి. ఆ హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు. అసలు ఆ సినిమాలో తమన్నా గారు పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మన తెలుగు తెరకు తెలియదు. ఒక్క మన తెలుగుకే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా వేరే వాళ్ళకి కూడా తెలియదు. కానీ విడుదలైన ప్రతి చోట కూడా కేజీఎఫ్కి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికీ కలెక్షన్ వర్షం కురిపిస్తుంది ఆ సినిమా. అసలు ఇంతలా ఏముంది సినిమాలో? సినిమా హిట్ అవ్వడానికి దాంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగా కేజీఎఫ్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధానమైన బలం కథ. అఫ్కోర్స్ ఏ సినిమాలోనో కథ ఉంటుంది కదా, నువ్వేంటి మాకు చెప్పేది అనుకుంటారు కదా, అది చెప్తాను. బేసిక్గా దర్శకుడు ఒక కథని స్టార్ట్ చేసి దాన్ని సరైన రీతిలో తీసుకెళ్ళి కొన్ని కొన్నిసార్లు చెప్పదలుచుకుతాడు, అలాంటప్పుడు సక్సెస్ అవుతాడు. కానీ కొంతమంది దర్శకులు తాను కథ అనుకునేది ఒకటైతే అక్కడ చూపించేది మరొకటి. సో ఇప్పుడు కేజీఎఫ్లో కూడా ఎవరు టచ్ చేయని జోనర్ని టచ్ చేశాడని చెప్పాలి మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ఆ కోలార్ గోల్డ్ ఫీల్స్ అండి. అంటే ఇంతవరకు ఎవరు కూడా బంగారు గనుల్లో పనిచేసి దాన్ని ఎదుర్కోవటం, బానిసగా ఉండటం ఇలా ఎవరు చేయలేదని చెప్పాలా, మీకు డౌట్ రావచ్చు. ఇదేంటి ఛత్రపతి ఉంది కదా, అదే ప్రభాస్ గారిది, ఆయన అంతే ఒకళ్ళ కింద పనిచేసి ఆ తర్వాత తిరుగుబాటు చేస్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఛత్రపతిలో ప్రభాస్ గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉంటారు తెలియక. కానీ ఇక్కడ హీరో తెలిసి మరీ అక్కడ అడుగుపెట్టి వాళ్ళని అంతం చేసి దాన్ని దక్కించుకోవాలనుకుంటాడు. సో ఈ కథ అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఏ సినిమాకైనా కూడా ప్రధానమైంది సెంటిమెంట్ అండి. అంటే సెంటిమెంట్ ఒక పరిమితి మీదకు ఉంటే పర్లేదు, కానీ మరీ ఓవర్ అయిందనుకో విరక్తి వచ్చేస్తుంది. కానీ కేజీఎఫ్లో అలాంటి సెంటిమెంట్ ఉంది కానీ ఓవర్ అవ్వలేదు. ఆ సెంటిమెంట్ అనేది వరుసగా రాకుండా అక్కడక్కడక్కడ మన హార్ట్ని టచ్ చేస్తూ వెళ్తుంది. ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్, నిజంగా తరతరాల నుంచి ఈ ఇండస్ట్రీలో అమ్మ సెంటిమెంట్ అనేది మంచి సక్సెస్ అన్నమాట. సో కేజీఎఫ్లో కూడా అమ్మ సెంటిమెంట్ బాగా చూపించారు. నిజానికి ఆ తల్లి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ మనకి ఇప్పటికీ గుర్తు చేసుకుంటే హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. ఏ తల్లి అయినా సరే కొట్లాటికి వెళ్తుంటే నీకు ఎందుకురా ఇంట్లోకి వచ్చు అన్నది, కానీ ఇక్కడ హీరో తల్లి మాత్రం గుంపుగా వెళ్తున్నావా, ఒక్కడవే పో అని ఎంకరేజ్ చేసేది, కానీ లేకపోతే నాకు ఒక మాట ఉన్నాన్న నువ్వు చనిపోయేటప్పుడు స్కీమ్, ఇలాంటివన్నీ కూడా ఆ తల్లి ఆ చిన్నపిల్లని కాపాడుకోవటం, నిజంగా ఒక సైనికురాలుగా తల్లి కంటే ఎవరుంటారు చెప్పండి అన్నట్టు కూడా సినిమాలో డైలాగ్ ఉన్నాయి. సో తల్లి సెంటిమెంట్ కూడా కేజీఎఫ్కి బాగా వర్కౌట్ అయింది. ఇక నెక్స్ట్ దేనికైనా సరే డైలాగ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి సినిమాలో డైలాగులు ఉంటాయి, ఆ సంభాషణ అయింది, ఆ డైలాగుల గురించే మనం మాట్లాడుకుంటాం. పలానా సినిమాలు ఈ డైలాగ్ బాగుందిరా బాబు, సేమ్ కేజీఎఫ్లో కూడా అలాంటి డైలాగ్సే ఉంటాయండి. మన ఐష్కారు డైలాగులు చెప్తూ ఉంటారు, ఏంటంటే వీధి రౌడీలను కొట్టి డానయ్యానా, నేను కొట్టిన వాళ్ళందరూ డానేరా అని చెప్పే డైలాగ్ ఒకటి, కోట్లాటల్లో ముందు ఎవడి మీద చెయ్యి పడినందు కాదు ఎవడు కింద పడ్డాడో అది లెక్కలోకి వస్తుంది, గ్యాంగ్తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్ కానీ అతను ఒక్కడే వస్తాడు అందుకే మాన్స్టర్, ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా అనగానే హీరోనా కాదు విలన్, ఈ డైలాగులన్నీ కూడా మనకి ఇప్పటికీ గుర్తుంటాయి, అవి సినిమాకి హైలైట్గా నుంచి. సో ఈ కారణాలన్నీ కూడా కేజీఎఫ్ని హిట్ బాట పట్టాయి. ఇక నెక్స్ట్ మ్యూజిక్, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా, బాహుబలి సినిమా అందరూ చూస్తారు, ఐ మీన్ బాహుబలికి, దీంట్లో మన ప్రభాస్ గారు కొంతల రాజ్యంపై ఆ దండ్రతడాకి వచ్చినప్పుడు ఆ ఎద్దుల మధ్యలో నుంచి ఇలా పైకి లెగుస్తారు, అలాంటి టైంలో అంత సైలెంట్గా ఉంటే ఏమైనా కిక్కుందా చెప్పండి, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది హే సా రుద్రస్య, అప్పుడు మనకి ఇజిల్స్ వేసి గూస్ పప్స్ వస్తాయన్నమాట. సేమ్ దీంట్లో కూడా అటువంటి బ్యాక్గ్రౌండ్స్, నిజంగా హీరో నడుచుకుంటూ వస్తున్నా కానీ మోస్ట్లీ ఆ సెకండ్ పార్ట్లో వాళ్ళ ప్లేస్లోనే ఉంటూ వాళ్ళని ఎదురు తిరగాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటున్న టైంలో ఆ సుత్తి పట్టుకోగానే అదిగో పెను నిశ్శబ్దం కదిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అని ఒక సాంగ్ రాగానే విజిల్స్ పడతాయండి, అరుపులు ఇక అయిపోయింది అక్కడితో, ఇక అప్పుడు దాకా ఉన్న లావా బయటకు వచ్చి వాళ్ళందరినీ ఎరగదీసేస్తాడని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది. సో ప్రతి సినిమాలో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తుంది. కేజీఎఫ్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీ రోల్ చేసింది. సో ఇక నెక్స్ట్ మన హైలైట్ యష్ గారు అండి. నిజానికి యష్ గారు కన్నడలో పెద్ద స్టార్. ఆయన చేసే ఒక 18 సినిమాల్లో ఆల్మోస్ట్ 1-2 తప్పించి మిగతా అన్ని సూపర్ హిట్లేనంట. సో ఇప్పుడు ఈ కేజీఎఫ్తో కూడా సౌత్ స్టార్గా ఎదిగారు ఆయన. ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైలాగులు కానీ నిజంగా ఆ పర్సనాలిటీని చూస్తుంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉన్నాడురా బాబు అనుకుంటారు సగటు ప్రేక్షకుడు. సో టోటల్గా చూసుకుంటే ఈ అన్ని కారణాల వల్ల కేజీఎఫ్ హిట్ అయింది.
సో ఇదండి, ఏ సినిమా కూడా ఊరికే హిట్ అయిపోదు, ఎంత కష్టపడినా కూడా దాంట్లో దమ్ము ఉండాలి అని చెప్పేసి మరోసారి నిరూపించింది మన కన్నడ సినిమా కేజీఎఫ్. సో మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.